సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో రైతు సేవా సమితి ఎన్జీఓ ఆధ్వర్యంలో బుధవారం పాడి రైతులకు పాల ఉత్పత్తిపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు జనగామ మురళీధర్రావు రైతులకు పాల ఉత్పత్తిపై అవగాహన కల్పించారు. రైతులు ఒక పంటల మీదనే ఆధారపడితే ప్రకృతి వల్ల కలిగే నష్టాలకు రైతులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పంటల సాగుతో పాటు అనుసంధానంగా పాల ఉత్పత్తిని ఎంచుకుంటే నెల నెల ఇంట్లో ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. బిడ్డ విజయలక్ష్మి, మా కోడలు శ్రవంతి, అందుకనే వాళ్ళని నేను ఈ వేదిక మీద పరిచయం చేస్తున్నాను మీరు అందరికీ. అయితే ఇప్పుడు అందరు చెప్పినట్టు ఏంటంటే యూత్ ప్రోగ్రామ్ అంటే మనం అది ఏందో ఏమో నాకేం తెలియదు, బట్ ఎటువంటి ఉంటే చేయొచ్చు, మనం మనకు తెలియదు ఏమన్నట్లుంటే చేయొచ్చు. రెండవది నేను మొన్ననైతే మేము ఒకటేసారి 11 తోట పెంచాం, కానీ ఇప్పుడు మనం ఇక్కడ 6 ఇస్తాం, ఏడిస్తాను అంటే అది తర్వాత మొదలు పెట్టినాం, ఇది ముందే మొదలు పెట్టినాం, దీనికి దానికంటే ముందే ఇక్కడ మొదలు పెట్టినాం. ఇక్కడ మొదలు పెట్టినాకనే నన్ను అక్కడ వాళ్ళు వచ్చి అయ్యా మా ఊరికి కావాలి అని అంటే మేము అక్కడ ఇచ్చాం. అక్కడ మళ్ళీ తొందరగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే మనకి ఇక్కడ కొంచెం డిఫాల్టింగ్ అనిపిస్తాను. ఆ డిఫాల్టింగ్ లేకుండా చేసుకుంటే మనం ఇప్పటికీ 65 అవుతాము, కానీ చాలా దగ్గరలో 6 నెలల్లో నేను 100 పోవాలి అనేది నా ఆలోచన. ఇప్పుడైతే 100 అయినాక ఇక ఆ పైన మనం ఎట్లా అంటే అట్లా సంస్థను నడుపుకోవచ్చు. ఇప్పుడు శ్రీనివాస్ నేను మనం తీసుకుంటే ఏంటంటే రోజుకు 2500 రూపాయల పాలు అమ్ముతున్నాయి, అంతే కదా, అంటే నెలకు నీకు 75,000 పాలు అమ్ముతాను. మరి 75,000 పాలు అమ్మినప్పుడు 30,000 అయితే ఖర్చు ఉంటుంది కావచ్చు, నేను లేనడా, ఇంకో 40,000 అయితే ఇంతో అంతో వెనక మిగులుబడి ఉన్నది, అందుకే తను అట్లా చేయగలుగుతాను. వ్యవసాయం ఒక్కటే దాని మీద చేసుకుంటే చాలా కష్టం ఉన్నది, ఎంత చేసినా వర్షాలు రాకనో ఏమవునో ధరలు ఉండకనో 20 ఉంటాయి అందరికీ, మళ్ళా మేము 10-15 ఎకరాలు ఉన్న వాళ్ళు అయితే మనం ఇక్కడ లేవు ఇక్కడ. అందుకని మీరందరూ కూడా సహకరిస్తే మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం. ఇక మరి మా సర్పంచ్ మేడం అందరికీ చెప్పిండ్రు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు, అంతకంటే ఎక్కువ నేనేం చెప్పేది ఉండదు ఇక, అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్.